హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కరోనా వైరస్ జిల్లాలో రోజురోజుకు ఉధృతమవుతోంది. ఒక్కరోజులోనే 49 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా మార్కాపురంలో 12, చీరాలలో 10, ఒంగోలులో 6 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు నమోదైన పాజిటివ్ కేసుల్లో ఎక్కువ భాగం స్థానికంగా గతంలో పాజిటివ్గా నిర్ధారణ అయిన వారి నుంచే ఈ వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో 26వ తేదీ నాటికి 446 పాజిటివ్ కేసులు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. కాగా 27వ తేదీ 49 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో 2 కేసులు గుంటూరు జిల్లా బాపట్లకు చెందినవిగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ 2 కేసుల్లో గుంటూరు జిల్లా లెక్కలేకపోగా జిల్లాల మొత్తం కేసులు 493కు చేరాయి. నమోదైన కేసుల్లో మార్కాపురంలోని వేములపేటలో 1, కే కొత్తపల్లిలో 1 నమోదయ్యాయి. మిగిలిన కేసులన్నీ మార్కాపురం పట్టణంలోనే నమోదయ్యాయి. విజయవాడ నుంచి వచ్చిన వ్యక్తికి కే కొత్తపల్లిలో పాజిటివ్ నిర్ధారణ అయింది. మిగిలిన వారందరికీ స్థానికంగానే వైరస్ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. చీరాలలో నమోదైన 10 పాజిటివ్ కేసుల్లో వైకుంఠాపురంలో 2, విఠల నగర్లో 2 నమోదు కాగా, మిగిలిన కేసులన్నీ చీరాల పట్టణంలోనే వెలుగు చూశాయి. వీటిలో ఎక్కువ భాగం స్థానికంగా వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా మారిన ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ఆ ఆసుపత్రి నిర్వాహకుడి ద్వారానే సోకినట్లు అధికారులు గుర్తించారు. ఇక ఒంగోలులో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాలాజీ నగర్లో 3 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వారు చెన్నై నుంచి వచ్చారు. పేర్నమెట్లో 1, ఒంగోలు నగరంలో 2 కేసులు నమోదయ్యాయి. సింగరాయకొండలో 1 యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ చేశారు. ఇక జిల్లాలోని కనిగిరి, పామూరు పట్టణాల్లో కరోనా వ్యాప్తి విజృంభణ కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తాజాగా పామూరు మండలంలోని 1 కేసు నమోదైంది. పామూరు మండలంలోని దూబగుంట, ఇనిమెర్ల గ్రామాల్లో 1 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు కాగా, పామూరులో 1 కేసు నమోదైంది. బొట్లగూడూరులో కూడా 1 పాజిటివ్ కేసు నమోదైంది. అలాగే మరికొన్ని శాంపిల్స్ తీసి టెస్టింగ్లకు పంపినట్లు అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ అధికారుల రిపోర్టులు రాగానే కనిగిరి, పామూరు పట్టణాల్లో మరింత పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కాగా వేటపాలెం మండలం దేశాయిపేట, పందిళ్ళపల్లిలో 1 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కందుకూరులో మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. పచ్చూరులో 3 కేసులు, దగ్గుపాడులో 1 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. జిల్లాలో ఇబ్బడముడిగా కేసులు పెరిగిపోతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇంత భారీ స్థాయిలో కేసులు పెరుగుతాయని ఊహించలేదు. నిన్నటి వరకు ఒంగోలు, చీరాల, కందుకీరుపాల ప్రాంతాల్లో మాత్రమే విజృంభిస్తున్న కరోనా ఇప్పుడు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సోకింది. అన్ని చోట్ల పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రజలు బాహ్య దూరాన్ని పాటించకపోవడం వల్లనే మరియు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే వైరస్ సోకిన వారు బహిరంగంగా పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడం వల్లనే ఈ కరోనా వైరస్ ఉధృతం చెందుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ ఉధృతి మొదట్లో జిల్లాలోని కందుకూరు, చీరాల, ఒంగోలు ప్రాంతాల్లో మాత్రమే విజృంభించిన ప్రస్తుతం కరోనా ఇప్పుడు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు పాకింది. అన్ని చోట్ల పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో అధికారులు లాక్డౌన్ ప్రకటిస్తున్నారు. అంతకంటే గత్యంతరం లేదని అధికారులు చెప్తున్నారు. కాగా ఒక్కరోజే జిల్లాలో పలు ప్రాంతాల్లో అధికారులు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కరోనా కట్టడికి కొంత చర్యలు తీసుకున్నట్లు భావిస్తున్నారు. 26వ తేదీ నాటికి జిల్లాలో 446 పాజిటివ్ కేసులు ఉండగా, ఒక్కరోజే 49 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 2 కేసులు గుంటూరు జిల్లాకు చెందినవి కాగా, జిల్లాలోని పామూరు, కనిగిరి పట్టణాల్లో కూడా వైరస్ గుంపనంగా వ్యాపిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. గత కొద్ది రోజులుగా పరిశీలిస్తే పామూరు మండలంలోని దూబగుంట, ఇనిమెండ్ల గ్రామాల్లో 1 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే పామూరులో 1 కేసు నమోదైంది. బొట్లగూడూరులో 1 పాజిటివ్ కేసు నమోదైంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని
టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.